హైవేస్ ఏపీ నెంబర్ వన్లో నిలిచింది. ఎందులో? డెవలప్మెంట్లో కాదు, ఉద్యోగాలు ఇవ్వడంలో కాదు, సంపద కూడబెడతంలో కాదు. ఎందులో? గంజాయిని అక్రమ రవాణా చేయటంలో. ఎస్, ఈరోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసినారు 2021 సంవత్సరానికి సంబంధించిన మొత్తం డేటా. మొత్తం వారి దగ్గర గంజాయి పట్టుబడింది. దానిలో 749761 కేజీలు పట్టుబడింది. ఓకే, అందులో 26.75%, దట్ మీన్స్ 2,09,588 కేజీలు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంది. ఇది భారతదేశంలోనే అత్యధికం. మరి ఏపీలో ఏ రకంగా పండిస్తున్నాం చూడండి గంజాయి. అప్పటికి మన పోలీసులు చాలా వరకు కొట్టేసుకుని ఎకరాలు కొట్టేసున్నారు. అలా పోలీసులు కనుక ఎకరాలు కనుక కొట్టేయకపోతే ఇంకెట్లా ఏదో ఏంటో. తర్వాత ఏపీ, తర్వాత ఒడిస్సా. ఈ ఒడిస్సాలో కూడా ఈ ఉత్తరాంధ్రకి ఆనుకుని కొంత బెల్ట్ ఉంటుంది ఒడిస్సా సంబంధించి. అక్కడ ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు. ఈ ట్రైబల్స్ని పాపం వీళ్ళు గంజాయి బెచ్చంత వాడుకుంటూ ఉంటారు. ఈ ఒడిస్సా నుంచి 1,71,713 కేజీలు గంజాయి దొరికింది ఈ ఒడిస్సాకి సంబంధించి. ఓవరాల్గా ఇండియా మొత్తం దాడులు జరుగుతున్నాయి కదా. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో దొరికింది గంజాయి ఏడదంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు దొరికింది ఏడదంటే ఆంధ్రప్రదేశ్, కేరళ దొరికింది ఏడదంటే ఆంధ్రప్రదేశ్, ఇలా ఎక్కడదంటే ఒడిస్సా. ఈ వేలో ఈ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాల నుంచే భారీ మొత్తంలో దొరకడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో మరల ఈ మత్తుపదకు సంబంధించి హశిష సమ్మేదం అంటున్నారు. అది వచ్చేసి 18.14 కేజీలు సమ్మేదం. తర్వాత ఈ హశిష ఆయిల్ ఏదైతే ఉందో అది 6.13 లీటర్లు, అంటే 6 లీటర్ల 130 మిల్లీలీటర్లు అనుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా 3 LSO బ్లాడ్స్ కూడా దొరికున్నాయి, అంటే మత్తు పద్ధతి సంబంధించి. ఆ విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ సూచిస్తున్నారన్న మిగతా చోట్ల హల్చల్ చూసిందంటే ఏంద్రంటే ఇచ్చలు విడి గంజాయి దొరకటం వల్లే మేబీ ఇప్పుడేమో కొంచెం కంట్రోల్ అంటే నాకు అనిపిస్తుంది. కానీ అమ్మ మొన్న మధ్య మాత్రం చెలరైపోయిన ఒక 4-5 నెలల ముందు కూడా. సో ఏపీ టాప్, ఇందులో గంజాయి సంబంధించి అక్రమ రవాణా చేసే విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు పోలీసులు శ్రద్ధ పెట్టి ఎక్కడ గంజాయి పట్టణ ధ్వంసం చేసి ఇక మీద సరే ఈ మత్తు పదార్థాలన్నీ కూడా కఠినంగా మొత్తం ఎక్కడెక్కడ ఛిద్రం చేసి పడేసేసి ప్రజలను కాపాడదని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా.